అమరావతి ఆర్ఫై జోన్ వెనుక అసలు కథ వేరే ఉందా మంగళగిరిలో లోకేష్ టార్గెట్ గా అధికార పార్టీ పావులు కదిపిందా అక్కడ ఇళ్ల పట్టాలకు లోకేష్ పోటీకి ఉన్న లింక్ ఏంటి వేలాది కుటుంబాల తరలింపుతో వైసీపీ తనను టార్గెట్ చేస్తోందని టీడీపీ నేత ముందే పసుకట్టారా వెరుగుడు మంత్రాన్ని సిద్ధం చేసుకున్నారా పేదల ఇళ్ల పట్టాల చుట్టూ అసలేం జరుగుతోంది ఆర్ఫై జోన్ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో ఇది ఖచ్చితంగా మేజర్ పొలిటికల్ జోన్ గా మారే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్ఫై జోన్ పరిధిలో చేస్తోంది ప్రభుత్వం న్యాయపరమైన చిక్కుల్ని దాటుకుని పట్టాల పంపిణీకి మార్గం సుగమయ్యింది దీంతో అక్కడ లేఅవుట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల రెండెకరాల్లో యాభై వేల పేద కుటుంబాలకు మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి రాష్ట్రంలో అన్ని చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ జరిగినా ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకత ఉంది దీనికి పొలిటికల్ కలర్ చాలా ఎక్కువగా ఉంది అసలు ఈ ఇళ్ల పట్టాల పంపిణీ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ టార్గెట్ గానే జరుగుతోందన్న చర్చ జరుగుతోంది ఆర్ఫై జోన్ పరిధిలోని లబ్దిదారులంతా విజయవాడ పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాలు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందినవారు టార్గెట్ లోకేష్ అన్న చర్చ జరగడానికి ఇదే అసలు కారణం మొత్తం లబ్దిదారుల కుటుంబాలు ఐదు వేల నాలుగు వీరంతా పేదలే అందరికీ కృష్ణాయపాలెం నవులూరు కురగల్లు నిడమర్రు అయినవోలు బోరుపాలెం నెక్కల్లు పిచ్చుకలపాలెం అనంతవరం గ్రామాల పరిధిలో స్థలాలు కేటాయిస్తున్నారు వీటిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న కృష్ణాయపాలెం నవలూరు కురగల్లు నిడమర్రు గ్రామంలోని సుమారు నలభై ఐదు వేల మంది లబ్దిదారులు ఉంటారు అంటే రాబోయే ఎన్నికల నాటికి వీరంతా మంగళగిరి నియోజకవర్గం అవుతారు నలభై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉంటే ఇంటికి రెండు ఓట్ల లెక్కన సరాసరి చూసుకున్నా తొంభై వేల ఓట్లు ఉంటాయనేది అంచనా ఈ తొంభై వేల ఓట్లలో మెజారిటీ వాటా గంపగుత్తగా వైసీపీకి పడితే లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరిలో తమ పని తేలికవుతుందన్నది అధికార పార్టీ లెక్కగా చెబుతున్నారు అలా జరిగితే వార్ వన్ సైడ్ అవుతుందనేది వైసీపీ నేతల అభిప్రాయం గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు లోకేష్ వేరే నియోజకవర్గానికి మారాలని చాలా సూచనలు వచ్చినా పోయిన చోటే వెతుక్కోవాలనే పట్టుదలతో ఉన్నారాయన ఓడిపోయిన నాటి నుంచి మంగళగిరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ యాత్రలు నిర్వహించారు విస్తృతంగా పర్యటించి స్థానికులతో బాండింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈసారి గెలుపు తేలికవుతుందని భావిస్తున్నారు లోకేష్ దీనికి తోడు అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి జనసేనతో పొత్తు ఫైనల్ అయితే మంగళగిరిలో లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకేనని భావించింది టీడీపీ ఈ పరిస్థితుల్లో ఆర్ఫై జోన్ అనే అస్త్రంతో పక్క నియోజకవర్గాల నుంచి భారీగా ఓటర్లను మంగళగిరిలోకి డంపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైందట పక్కా వైసీపీ అనుకున్న వాళ్లంతా ఇళ్ల పట్టాలు వచ్చాక మంగళగిరిలో ఓటర్లుగా నమోదు చేయించుకుంటే పరిస్థితి ఏంటని అంటున్నారట ప్రతిపక్ష నేతలు అయితే దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని వైసీపీ ఆలోచనకు విరుగుడు మంత్రం తమ దగ్గర ఉందని చెబుతోందట లోకేష్ టీమ్ ఇలా డంప్ అయిన ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రణాళికలు ఉన్నాయంటున్నారు స్థానికంగా లోకేష్ వ్యవహారాలు చూస్తున్న నాయకులు ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్ఫై జోన్ అంశాన్ని తెరమీదకు తెచ్చిందో అప్పుడే మంగళగిరిలో లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తాము ఊహించామని అంటున్నారు అతి త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు అది ఏంటన్నది మాత్రం ఇప్పుడే బయట పెట్టబోమంటున్నారు వారి ఆలోచనలు అంచనాలు ఎలా ఉన్నా లోకేష్ టార్గెట్ గా ఆర్ ఫైవ్ జోన్ బ్రహ్మాస్త్రమే అంటోంది అధికార పార్టీ మరి ఆ అస్త్రాన్ని ఎదుర్కొని లోకేష్ నిలబడతారా లేక తలొగాల్సి వస్తుందా అన్నది పోలింగ్ తర్వాత తేలాల్సిన అంశం